మాకచ్చంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి యోహాను గారి గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. యోహాను సువార్త గ్రంథాన్ని రాసింది ఈయనే, మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రికలో రాసింది ఈయనే. అంతేకాకుండా పద్మాసు ద్వీపంలో బంధించబడి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా లిఖించింది కూడా ఈయనే. దేవుడు ప్రకటన గ్రంథపు ప్రత్యక్షతను యోహాను గారికే దర్శనము ద్వారా తెలియజేశాడు. అయితే యోహాను గారి గురించి పూర్తిగా వాటి చరిత్ర మనం తెలుసుకుందాం. యోహాను గారు జబదయ్యు కుమారుల్లో ఒకరు. వీళ్ళు గలలియ సముద్ర తీరంలో జాలర్లు. ఈయన తల్లి సలోమి. ఈ సలోమి మరియమ్మకు సోదరి అవుతుంది. యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియకు సోదరి. ఈ యోహాను గారు బాల్యంలో ఎక్కువగా గలలియా ప్రాంతంలోనే ఉండేవారు. చేపల వ్యాపారంలో యోహాను, అంద్రియా, యాకోబు, పేతురు వీళ్ళంతా కూడా భాగస్వాములు, కలిసి చేపలు పట్టేవారు అని మనం చూస్తాం. యోహాను బాప్తీసమిచ్చే యోహాను యొక్క శిష్యుడు, అంటే ఆయనకున్న శిష్యులు ఈయన కూడా ఒకడు. అంద్రియాకు మంచి స్నేహితుడు కూడా. యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని చెప్పగా గలలియా ప్రాంత తీరంలో ఆయన వచ్చి చెప్పినప్పుడు ప్రభువును వెంబడించాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పరిచర్య అంతటిలో కూడా ఆయనతో కూడా తిరిగారు. యోహానుకు సొంత గృహం కూడా ఉంది. ఆ గృహంలోనే, ఆ ఇంటిలోనే నికోదేము ప్రభువుతో మాట్లాడారు. ముందుగా బైబిల్లో ప్రస్తావించబడినటువంటి సందర్భాలు మనం కొన్ని చూద్దాం. యాయూరు కుమార్తెను లేపినప్పుడు కూడా పేతురు, యాకోబులతో ఈ యోహాను కూడా ఉన్నారు. రూపాంతరం కొండ మీద కూడా ఈ ముగ్గురు కూడా ఉన్నారు. దానిలో ఈ యోహాను ఉన్నాడు. గెత్సెమనే తోటలో ప్రభువారితో పాటు అతి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులలో అత్యంత సన్నిహితులుగా యోహాను ఉన్నారు. వీరిని ప్రభువారు మెరుపు కుమారులు అని పిలిచారు. ప్రభువుతో యోహాను ఒకరోజు బాధకుడా, ఒకడు నీ పేరిట దయ్యాల్ని వెళ్ళగొడుతూ ఉండడాన్ని మేము చూశాం, కాబట్టి వాడు మనల్ని వెంబడిస్తున్నవాడు కాదు గనుక వారిని ఆటంకపరిచితిమి అని చెప్పాడు ఈ యోహానే. యోహాను తల్లి ఒకరోజు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నీ రాజ్యంలో నా కుమారులను నీ పక్కన కుడి ఎడమ స్థానాలు ఇవ్వమని అడుగుతుంది. అనుకోకుండా ప్రభు రాత్రి భోజన సమయంలో కూడా ప్రభు పక్కన కూర్చునటం కూడా జరిగింది ఈ యోహానే. తన తండ్రి చేపల వ్యాపారస్తుడు గనుక ఆ ప్రాంతంలో ప్రముఖులందరితో పాటు యోహానుకు పరిచయం ఉంటుంది. అందువల్లే యేసు ప్రభువును న్యాయస్థానంలో విచారణకు తీసుకుని వెళ్ళినప్పుడు యోహాను ఆ ఆవరణంలోనే ఉంటాడు. శిలువ మరణ సమయంలో కూడా యోహాను ప్రభువుకు దగ్గరగానే ఉండేవాడు. అలా ఉన్నందువలన తల్లి అయినటువంటి మరియమ్మను ఈ యోహానికి అప్పగించారు. ప్రభువును సమాధి చేసినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు కూడా సమాధి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈ యోహాను. ఈ యోహాను ఖాళీ సమాధి యొద్ద విడవబడినటువంటి ప్రభు యొక్క బట్టను కల్లారా చూసిన వ్యక్తి కూడా. ప్రభువుకు చాలా నమ్మకమైనటువంటి అపోస్తలుడిగా జీవించాడు. సమరయ ప్రాంతంలో పరిశుద్ధాత్మను పొందిన వారిలో పేతురు, యోహానులు వీళ్ళిద్దరూ ఉన్నారు. ఈ విధంగా పేతురు, యోహాను, ప్రభు సహోదరులు ముగ్గురు యెరూషలేము దేవాలయానికి మూల స్తంభాలుగా ఉన్నారు. అంతేకాదు యేసుక్రీస్తు వారికి అత్యంత ప్రియమైనటువంటి శిష్యునిగా, ప్రేమించే వ్యక్తిగా ఈ యోహాను కనబడతాడు. మనం చాలా సందర్భాల్లో అది చూస్తాం. 12 మంది అపోస్తలలో కూడా ఎక్కువ కాలం బ్రతికినటువంటి శిష్యుడు యోహానే. ముసలితనంలో చనిపోయినటువంటి వ్యక్తి యోహానే. ఇతడు సుమారు దాదాపు 100 సంవత్సరాలు జీవించి ఉండవచ్చు అని అంచనా. ఈయన ఎఫెసు ప్రాంతంలోనే చనిపోయి ఉండవచ్చు. సమాధి కూడా అక్కడే ఉంది. తాను వ్రాసినటువంటి పత్రికలను బట్టి పరిచర్య విస్తరణ మనకు తెలుస్తుంది. యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేయబడిన తర్వాత ఈ ఎఫెసు ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళాడు యోహాను. అది ఆసియా మైనర్ ప్రాంతంలో ఉంది. ఈ ఎఫెసు దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి ఇతర దేవాలయాల్లో కూడా యోహాను పరిచర్య చేశాడు. అందుకే ఆసియాలో ఉన్నటువంటి 7 దేవాలయాలకి కూడా ఉత్తరాలను రాశాడు. యోహాను సహోదరుడైనటువంటి యాకోబు అపోస్తలుల్లో మొదటి వారిగా, మొదటి హతసాక్షిగా మరణిస్తే యోహాను మాత్రం 100 సంవత్సరాలు బ్రతికి నెమ్మదిగా మరణాన్ని పొందాడు. యోహాను జీవితంలో చివరి భాగాన్ని, అలాగే ఆయన చేసినటువంటి పరిచర్యని, ఏ విధంగా పద్మాసు శిక్షను అనుభవించాడో, పద్మాసు ద్వీపంలో ఉన్నాడో, అలాగే ఎన్ని శిక్షలు అనుభవించాడో మనం చక్కగా వివరంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు మరియమ్మను ఈ యోహానికి అప్పచెప్పారు. యోహాను యేసుక్రీస్తు వారి యొక్క తల్లిని, ఆ మరియను స్వీకరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సీర్ఫోరెస్ అనేటువంటి ఒక సేవకుడు రాసినటువంటి చరిత్ర ఆధారంగా మరియమ్మ చనిపోయేంత వరకు కూడా యోహాను దగ్గరే, ఈ యొక్క ఎఫీసీ ప్రాంతంలోనే జీవించింది అని వ్రాశాడు. యోహాను తల్లి అయిన మరియని చాలా ప్రేమగా చూసుకునేవాడు, సొంత తల్లిలా చూసేవాడు, సొంత కుమారునిగానే ప్రేమతో చూశాడు. యోహాను గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. దాంట్లో ఒక శిష్యుని పేరు ఫోలికార్ఫ్. ఇతడు ఆసియాలో ఉంటాడు, ఆసియా నివాసి. ఈ ఎఫీసీ ప్రాంత పరిచర్యలో ఇతడు యోహానుతో ఉన్నవాడు. ట్రోజన్ కాలం వరకు కూడా అతడు యోహానుతోనే ఉన్నాడు అని చెప్పి తన రాత్రల్లో కూడా తెలియచేశాడు. యూస్బీసియస్ అనేటువంటి చరిత్రకారుడు పద్మాసు ద్వీపం గురించి కూడా రాశాడు. ఈ పద్మాసు ద్వీపంలో టర్కీలోని నేరస్తులను ఉంచేటువంటి ఒక ఏకాంత ద్వీపం. అన్నిటికన్నా అత్యంత కఠినమైనటువంటి శిక్ష అందరూ ఉన్న ఒంటరిగా బ్రతకటం. సో అలాంటి శిక్షను పద్మాసు ద్వీపంలో చేశారు. యోహానుకు దేశ బహిష్కరణ చేయాలి అని చెప్పి దేశ బహిష్కరణ విధించారు. ఆ తర్వాత ఆయన్ని పద్మాసు ద్వీపానికి పంపించేశారు. పద్మాసు ద్వీపంలో ఒక గుహలో యోహాను గారిని బంధించారు.
ఈ గుహలోనే యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఈ ప్రకటన గ్రంథము ఒక గ్రంథరాజ్యము, ప్రత్యక్ష గ్రంథము, దేవుని ప్రత్యక్షతను లిఖించినటువంటి గ్రంథము. యోహాను గారి తర్వాత ఆ ద్వీపంలో ఆ గుహపై ఒక ఆశ్రమాన్ని కూడా కట్టారు. 17వ శతాబ్దంలో ఆ ఆశ్రయం కట్టబడింది. ఈ గుహకు ప్రకటన గ్రంథ గుహ అని పేరు. గుహలో యోహాను గారు ఉన్నట్లు చరిత్రలో అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ గుహలోనే యోహాను గారు పండుకోవడానికి, తినడానికి ఒక రాతిని కూడా అమర్చారు. ఆ గుహ పైకప్పుకు 3 రంధ్రాలు ఉంటాయి. ఆయన పడుకుని తన చేతిని పెట్టుకోవడానికి ఒక స్థలం కూడా ఉంటుంది. తన చేతికి అందుబాటులో ప్రకటన గ్రంథం రాసినటువంటి తోలు కాగితము కూడా ఉంది. ఈ గుహ అంత పెద్దది కాదు. పైనున్న కన్నముల ద్వారా, ఆ రంధ్రాల ద్వారా ఎక్కువగా వెలుగు కూడా వస్తుంది. అంటే అంత వెలుగుతో మందముగా వస్తుంది. అనుదిన ధ్యానం చేసుకోవడానికి యోహాను గారికి ఇది చాలా బాగా ఉపయోగపడేది. ఇది ప్రార్థనకు, ఆరాధనకు, స్తుతికి, ధ్యానానికి అనుకూలంగా ఉంది. వాళ్ళు వేసింది శిక్షే కానీ దేవుడు దీన్ని పరిశుద్ధ నివాసంగా మార్చేశాడు యోహాను గారికి. పరలోక ముఖద్వారము కూడా అయింది. ఈ యొక్క ద్వారము నుంచి, ఈ గుహ నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడిగా ఈ యొక్క యోహాను ఉన్నాడు. గుహపైన ఉన్నటువంటి ఆ రంధ్రముల ద్వారా దేవుని స్వరము, బోరధ్వని వినిపించేది. దానిని ఆలకించి ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. యోహానుకు ప్రోకరోస్ అనేటువంటి ఇంకొక శిష్యుడు కూడా ఉన్నాడు. ఇతడు ట్రావెల్ అండ్ మిరకిల్స్ ఆఫ్ సెయింట్ జాన్ ది థియాలజియన్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇందులో యోహాను గారి గురించినటువంటి వివరాలు చాలా రాశాడు. దీంట్లో పద్మాసు ద్వీపం గురించి, దాని చుట్టూ ఉన్నటువంటి ఇతర ద్వీపాల గురించి ఉన్నాయి. ఈ శిష్యుడైనటువంటి ప్రోకోరస్ చనిపోయిన తర్వాత 11వ శతాబ్ద కాలంలో ఈ పుస్తకంలోని వివరాలన్నీ కూడా తెలియపరచబడ్డాయి. క్రైస్తవులకు 4వ శతాబ్దము తర్వాతనే పద్మాసు ద్వీపము యాత్రిక స్థలంగా మారింది. ఆ తర్వాత ఇస్లాము కాలంలో ఈ ద్వీపానికి యాత్రికులు వెళ్లకుండా నిషేధించారు. యూఎస్బిసిఎస్ చెప్పినటువంటి రచనల ప్రకారము క్రూరుడైనటువంటి డొమిషన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత యోహాను గారు పద్మాసు ద్వీపం నుంచి విడుదల పొందుతాడు. విడుదల పొంది ఎఫీసి ప్రాంతానికి తిరిగి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఈయనే యోహాను అని చెప్పి ఇద్దరు జనులు నిర్ధారిస్తారు, గుర్తుపడతారు. ఈ విషయాన్ని ఇరేనియస్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, క్లెమెంట్ రాసినటువంటి తన గ్రంథంలో ఈ విషయాలు రాసుకొచ్చాడు. క్లెమెంట్ రాసినటువంటి తన గ్రంథం హూ ద రిచ్ మ్యాన్ దట్ షల్ బి సేవ్డ్ అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అది మీరు చూడవచ్చు. అయితే యోహాను గారు ఎఫీసీ ప్రాంతానికి వచ్చి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. అన్యజనుల దగ్గరకు కూడా, అన్యజనుల ప్రాంతాల్లో కూడా పరిచర్య చేసి కొన్ని ప్రాంతాల్లో బిషప్పులను నియమించాడు. మరికొన్ని ప్రాంతాల్లో దేవాలయాలను కూడా ప్రతిష్ఠించాడు. మరికొన్ని ప్రదేశాల్లో దైవ శాఖలను కూడా నియమించాడు. ఒకసారి తను నియమించినటువంటి బిషప్తో తన పరిచయం గురించి మాట్లాడుతూ ఒక బిషప్ దగ్గర నిల్చుని ఉన్నటువంటి ఒక యవనస్తుని చూశాడు. ఆ యవనస్తుడు మంచి ఫిజికల్ బాడీ కలిగి, శరీర సౌష్ఠవము కలిగిన వాడిగా, అందగాడిగా కూడా ఉన్నాడు. అలాంటి యవనస్తుణ్ణి బిషప్కు అప్పగిస్తాడు. ఓ బిషప్, ఈ యవనస్తుణ్ణి ప్రభు సన్నిధిలో పెంచమని ఆయనకు అప్పచెప్తాడు. యోహాను గారు చెప్పిన విధంగానే ఆ బిషప్ ఆ యవనస్తుణ్ణి దేవాలయానికి తెచ్చి చదువు నేర్పించాడు. పాలన, పోషణ, దైవిక కట్టుబాట్లు అన్నీ కూడా నేర్పించి అతనికి బాప్తీసమిచ్చి దేవాలయంలో ఉంచాడు. బాప్తీసమిచ్చిన తర్వాత ఆ యవనస్తునికి కొంత స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అక్కడ ఉండేటువంటి చెడు ప్రవక్తను గల కొందరితో కాలక్రమేపి ఈ యవనస్తుడు సహవాసం చేసి చెడుతనమును అలవాటు చేసుకుని చివరకు సంఖ్యలు లేని గుర్రములాగా దారి తప్పి మృగములాగా తయారయ్యాడు. దేవుని రక్షణ మార్గాన్ని విడిచి గొప్ప నేరస్తునిగా మారిపోయాడు. చివరకు బందిపోటు దొంగగా కూడా తయారయ్యాడు. ఆఖరికి బందిపోటు దొంగలకి నాయకుడు కూడా అయ్యాడు. అంత దుర్మార్గునిగా ఒక నాయకునిగా ఎదిగాడు. యోహాను పరిచర్య చేస్తూ ఒకసారి ఈ యవనస్తుణ్ణి అప్పగించినటువంటి బిషప్ దగ్గరకు వచ్చి, ఓ బిషప్, నేను నీకు ప్రభువు కోసం అప్పగించినటువంటి ఆ యవనస్తుని ఆత్మను నాకు అప్పగించమని కోరాడు. అందుకు ఆ బిషప్ మూలుగుతూ మూలుగుతూ అతడు ఒక దొంగగా మారి కొండ ప్రాంతంలో దొంగల గుంపులో నివసిస్తున్నాడు అని చెప్పాడు. యోహాను ఆ మాట విని తనపై వస్త్రాల్ని చింపుకొని అంగలార్చుకొని, నాకు ఒక అశ్వాన్ని అంటే గుర్రాన్ని సిద్ధపరిచి ఒక మార్గదర్శిని కూడా ఏర్పాటు చేయమని ఆ బిషప్ను కోరతాడు. ఆ బిషప్ ఏర్పాటు చేస్తాడు. తర్వాత యోహాను ఆ యవనస్తుని వెతుక్కుంటూ సీను అనేటువంటి ప్రాంతానికి చేరతాడు. అదే సమయంలో చెరసాల నుండి, బరాహా కాస్తూ చెరసాల నుండి ఆ దొంగలను ఎత్తుకెళ్తాడు. అలా బంధించిన బందిపోటు దొంగలని తీసుకువెళ్తాడు ఈ యవనస్తుడు. ఆ యొక్క సందర్భాన్ని యోహాను గారు చూస్తారు. అప్పుడు యోహాను గారు ఆ పహారా అధికారితో అంటాడు, అయ్యా, ఈ దొంగల నాయకుని దగ్గరికి నన్ను నడిపించు అని అడుగుతాడు. ఆ అధికారి యోహానును తీసుకువెళ్తాడు. యోహాను దగ్గరకు వచ్చి బందుపోటు దుస్తులలో ఆయుధములను ధరించినటువంటి ఆ యవనస్తుడు నిలబడతాడు. యోహానును గుర్తించి ఆత్మలో గద్దించబడిన వాడై ఆ బందిపోటు దొంగ అవతారంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు యోహాను గారిని ఎదుర్కోలేక పోరాటానికి ప్రయత్నం చేస్తాడు. పోరాటం కూడా చేస్తాడు. యోహాను గారు అది గమనించి ఆ యవనస్తుని కోసం బహు ఆవేదనతో, ఓ కుమారుడా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని విడిచి వెళ్లకు, కనికరం చూపు,
రమ్ము నా యొద్దకు రమ్ము అని ఓపిక తెచ్చుకొని బిగ్గరగా అరుస్తాడు. అయ్యా నీ రక్షణ కోల్పోవద్దు, నీ కొరకు నేను ప్రభువు కోసం వేడుకుంటున్నాను, అవసరమైతే నీ కొరకు నేను ప్రాణం కూడా పెడతాను, క్రీస్తునందు నిన్ను బ్రతికిస్తాను, ప్రభువు నీ కొరకే నన్ను పంపించాడు అని చెప్పి అరుస్తాడు, బ్రతిమాల్తాడు. ఆ బందిపోటు యవ్వనుడు నేల చూపులు చూస్తూ అతనిని వదిలి పారిపోలేక నిలబడ్డాడు. నెమ్మదిగా తనపై ఉన్నటువంటి ఆయుధాలను తీసివేసి వణుకుతూ బిగ్గరగా ఏడుస్తాడు. అపోస్తులుని సమీపించి ఆలింగనం చేసుకుని కన్నీరు కార్చి ఏడ్చి ఏడ్చి ఆ కన్నీటితో మరొకసారి బాప్తీసం పొందాడు అన్నంతగా మారిపోతాడు. పశ్చాత్తాపడి తిరిగి యోహానుతో దేవాలయానికి వచ్చాడు. మరలా అపోస్తులుని ద్వారానే ఆత్మను పొందుకొని ప్రభు సేవలో అంకితమయ్యాడు. ఇది ఒక బలమైనటువంటి సాక్ష్యంగా యోహాను గారి జీవితంలో, జీవితానుభవంలో కూడా వ్రాయబడింది. టెర్టూలియన్ అనేటువంటి చరిత్రకారుడు కూడా ఉన్నాడు. ఈ చరిత్రకారుని ద్వారా తెలిసింది ఏంటంటే, యోహాను గారు రోమాలో పేతురుతో పాటు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకులు యోహాను గారిని శ్రమల పాలు చేయాలి అని నిర్ణయించుకుంటారు. మరుగుతున్నటువంటి నూనెలో పడవేస్తారు. కానీ అద్భుతంగా యోహాను గారు రక్షించబడతారు. ఇటువంటి శ్రమలను గురించి అనేక విషయాలు కూడా ఉన్నాయి. అలా హింసించబడిన తర్వాతనే యోహాను గారు తన పత్రికలను కూడా రాశాడు అని చెప్పి చరిత్ర చెబుతుంది. అయితే యూఎస్బిసిఆర్ చరిత్రకారుడు కూడా యోహాను రచనల గురించి కూడా రాశాడు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడు గనుక యోహాను, అంద్రియ, ఇతర అపోస్తులు, బిషప్పులు ఒక చోట కూడుకుని మనమందరము 3 దినాలు ఉపవాస ప్రార్థన చేద్దాం, అప్పుడు మనలో మొదటిగా ఎవరికి ఆత్మ ప్రేరణ వస్తుందో ఆ ప్రేరణ ప్రకారం చేద్దామనుకుని ప్రార్థన చేస్తారు. 3 దినాలు అయిన తర్వాత రాత్రి సమయంలో అపోస్తులైనటువంటి అంద్రియాకు దైవవాకు ప్రత్యక్షమై యోహాను పరిచర్యలో జరిగినటువంటి సంగతులను వివరించగా రాయాలి అని చెప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ రాతలు మనమందరము నిర్ధారించి బోధించాలి అని చెప్తారు. అప్పుడు యోహాను గారు బైబిల్లో ఉన్నటువంటి 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్త రాస్తారు. యూస్బీసీఎస్ రాసినటువంటి గ్రంథంలోని 28వ అధ్యాయంలో సెరెందస్ అనేటువంటి ఒక మతభ్రష్టుని గురించి రాస్తాడు, ఒక వరస్ట్ ఫెలో గురించి రాస్తాడు. యోహాను గారు ఇతనిని సత్య విరోధి అంటారు. రచయిత అయినటువంటి జెరోమ్ కూడా యోహాను గారి గురించి ఇలా రాశాడు, యోహాను గారు ప్రభువుకు ప్రియమైనటువంటి శిష్యుడు, ఈయన జెబెదయి కుమారుడు, యాకోబు సహోదరుడు, హేరోదు ఈ యాకోబునకు శిరశ్ఛేదన మరణాన్ని విరించాడు అని చెప్పి రాస్తారు. ఆ కాలంలో క్రీస్తు విరోధులు అనేక మంది ఉన్నారు. వీరిని ఎబియోనేములు అనేవారు. అంతేకాదు, వీరు కొరింథస్ లాంటి మత వ్యతిరేకులు కూడా, మత వ్యతిరేకుల్లో ఇలాంటి గుంపులు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని మార్చడానికే మత్తయి, లూకా, మార్కు వారు సువార్తలు రాశారు. వీటన్నిటిని యోహాను గారు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని యోహాను కూడా తన సువార్తను రాశాడు. పరిచర్య విషయాలు, జీవిత విషయాలు, చిరకాలంలోని విశేషాలు, శిరఛేదన సంఘటన విషయాలు ప్రజలందరికీ కళలకు కట్టినట్టుగా వ్రాశాడు. ఇతర సువార్తల విధానంలోనే యోహాను సువార్తను కూడా వ్రాశాడు. ఆ తర్వాత పత్రికలు కూడా వ్రాశాడు. నీరో చక్రవర్తి తర్వాత వచ్చినటువంటి ఈ డొమిషియన్, నీరో చక్రవర్తి ఎంతైతే హింసించి వచ్చాడో తర్వాత వచ్చినటువంటి ఈ డొమిషియన్ చక్రవర్తి కూడా సుమారు 14 సంవత్సరాలు హింసాకాండ కొనసాగించాడు. ఈ శ్రమకాలంలోనే యోహానును పద్మాసు ద్వీపానికి బందీగా పంపించాడు. అయితే పద్మాసు ద్వీపంలో యోహాను గారు తర్వాత మరలా ట్రోజన్ చక్రవర్తి అయినటువంటి నెర్వా ఫెర్జీనాక్స్ అనేటువంటి వారి కాలంలోనే మరలా ఏపీసీకి తిరిగి వచ్చాడు. తర్వాత ఆసియా అందంతటా కూడా సేవ చేస్తూ అనేక దేవాలయాలను కట్టించాడు, సంఘాలను ఏర్పాటు చేశాడు. అప్పటికే బహువృద్ధుడిగా ఉన్నాడు. పునరుద్ధానం తర్వాత 68 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మరలా ఆ పట్టణంలోనే సమాధి చేయబడ్డాడు. జెరూము రాసినటువంటి వ్రాతల ప్రకారం వృద్ధుడైనటువంటి యోహానును ఆయన శిష్యులు చేతులపై ఎత్తుకుని పరిచర్య నిమిత్తము దేవాలయానికి తెచ్చేవారు అని చెప్పి రాశాడు. అంటే అంత వృద్ధాప్యంలోకి వచ్చేశాడు. ఆ కూడికల్లో యోహాను గారు ఎక్కువగా బోధించిన అంశం ఏంటో తెలుసా? చిన్నపిల్లలారా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని. చాలా ఎక్కువసార్లు ఆ ప్రేమ గురించే చెప్పేవాడు. అందుకు కొందరు, అయ్యా మీరు ఎందుకు ఈ విషయాలే ఎక్కువగా బోధించడానికి కారణమని అడిగితే, అందుకు యోహాను గారు చెప్పే సమాధానం, ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి ఒకరిని ఒకరిని ప్రేమించుకోండి, ద గాస్పెల్ ఆఫ్ లవ్, లవ్ గాస్పల్, దాన్నే ఎక్కువగా బోధించాడు. అందుకే ఇప్పటికీ కూడా యోహాను సువార్తని ప్రేమ సువార్తగా చాలామంది వర్ణిస్తూ ఉంటారు. ప్రేమ సువార్తగా గ్రంథాలు కూడా రాస్తూ ఉంటారు. ఎక్కువగా చిన్నబిడ్డలారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుని మనకిచ్చాడు. గనుకనే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మనుషులను ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పి ఆయన ఎక్కువగా బోధించేవాడని ఈ చరిత్రకారులు రాశారు. ఆయన వెంట ఎల్లప్పుడూ కూడా చివరి వరకు కూడా యోహాను శిష్యులైనటువంటి 2 మాత్రం ఉన్నారు. వాళ్లే ఫోలీకాఫ్స్ అండ్ పాపియస్. వీళ్ళిద్దరూ ప్రియమైనటువంటి శిష్యులుగా ఉన్నారు చివరి వరకు. ఇక యోహాను గారి సమాధి గురించి కూడా మనం చూద్దాం. యోహాను గారు శిక్షలు అయితే చాలా పొందారు. అయితే పద్మాసు ద్వీపంలో శిక్షించబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, ఇక అనేకమైనటువంటి చిత్రహింసలన్నీ కూడా సహించారు. కానీ వృద్ధాప్యంలో చనిపోయాడు, సాధారణంగా చనిపోయాడు. అపోస్తులందరిలో ఈయన ఒక్కడు మాత్రమే వృద్ధాప్యంలోనూ సాధారణంగానూ చనిపోయినటువంటి వ్యక్తిగా చూస్తాం.
ఈయన సమాధి ఎఫీసీ ప్రాంతంలోనే ఉంది. అనేక మంది యాత్రికులు దాన్ని దర్శించారు. యోహాన్ గారి శిష్యులు ఆయన సమాధిపై ఒక దేవాలయాన్ని కూడా కట్టారు. ఇది క్రమేపీ ప్రార్థనా కేంద్రంగా మారింది. యాత్రికులందరూ కూడా ఒక పుణ్యక్షేత్రంగా కూడా దాన్ని చూస్తున్నారు. అది పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 6వ శతాబ్దంలో సినియస్ అనేటువంటి చక్రవర్తి, ఆయన సతీమణి అయినటువంటి థియోడోరా అనేటువంటి వ్యక్తులు ఆ దేవాలయంపై కొన్ని స్మారక చిహ్నాలు కూడా కట్టించారు. 130 అడుగుల పొడవు ఉన్నటువంటి శిలువ ఆకారంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. అంతర్భాగంలో ఉన్నటువంటి గుండ్రని విశాలమైనటువంటి ఆవరణాన్ని కూడా నిర్మించారు. ఆ దేవాలయం మధ్య ఆవరణమును ఒక పెద్ద గోపురంతో మూశారు. మిగిలిన ఆవరణములను చిన్న గోపురాలతో మూశారు. మధ్య భాగ ఆవరణపు గోపురము 4 స్తంభాలపై కట్టబడుతుంది. ఈ పెద్ద గోపురాన్ని ఆనుకుని ఒక గది, దానిలో యోహాను గారి యొక్క సమాధి. ఆ సమాధి గది నుంచి వెలువడేటువంటి ధూని అనేకులను స్వస్థపరిచేది అని చెప్పి ఉండేది. అందువల్లే అనేకులు ఆ సమాధిని దర్శించుకునేవారు అని చెప్పి చాలా మంది అనేవారు. అదొక నానుడిగా కూడా మారింది. ఆ దినాల్లో ఎక్కువగా ఉండేది. ఆ దేవాలయ నేల భాగం మొజాయిక్ చేయబడింది. దేవాలయం మూలం స్తంభం మీద చక్రవర్తి, అతని భార్య చిహ్నాలు అనేవి చెక్కబడ్డాయి. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తారు. ఈ దినాన బహు జనాలు గుంపులు గుంపులుగా కూడి ఆ దేవాలయంలో మిరుముట్లు గొలిపేటువంటి కాంతులతో వేడుకను కూడా చేసేవారు. ఆ ప్రాంతంలో 2వ శతాబ్దపు నాణేలు కూడా లభ్యమైన తర్వాత ఆ దేవాలయపు గొప్పతనం అంతా కూడా చాటబడింది. చరిత్ర ఆధారాలు, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అన్ని కూడా వచ్చేసరికి దాని గొప్పతనం ఇంకా కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. నేటి వరకు కూడా జరిపినటువంటి పరిశోధనల్లో ఈ దేవాలయము ప్రాముఖ్యత చాలా ఉందనే చెప్తున్నారు. సో ఇది అపోస్తలుడైనటువంటి యోహాను గారి చరిత్ర. ఆయన బైబిల్లో ఉన్నటువంటి క్రమము, అలాగే చరిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి క్రమము అంతా కూడా వివరించడం జరిగింది. ఇంతటి గొప్ప మహాచరిత్రను ఇతరులు కూడా పంచండి, ఇతరులు కూడా షేర్ చేయండి. తద్వారా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ ద్వారా అనేక మందికి వెళ్తుంది. అందుకోసమే లైక్ చేయండి. ఇలాంటి చరిత్రలు, ఇంకా మరికొందరి అపోస్తలు యొక్క చరిత్రలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొక అద్భుతమైనటువంటి అంశంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడైండి, బలపరచునుగాక. ఆమేన్.